వెల్కమ్ టు మున్సిపల్ స్పెషల్ డ్రైవ్. మీ మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అలాగే మీ సంబంధిత అధికారులతో ఎలాంటి సమస్యలు ఉన్నా మీ సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లు నోట్ చేసుకొని మాకు తెలియజేయండి. మేము వారిని సంప్రదించి మీ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాము. అలాగే మీరు కాల్ చేసేటప్పుడు మీ టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టి కాల్ చేయండి, లేదంటే కాల్ కట్ అవుతుంది. మీ మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అలాగే మీ సంబంధిత అధికారులతో ఎలాంటి సమస్యలు ఉన్నా మీ సంబంధిత అధికారుల నెంబర్లు నోట్ చేసుకొని మాకు తెలియజేయండి. మీ సంబంధిత అధికారులతో మేము సంప్రదించి మీ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాము. అలాగే మీరు కాల్ చేసేటప్పుడు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి కాల్ చేయండి, లేదంటే కాల్ కట్ అవుతుంది. సమస్యలున్నా అలాగే మేము సంబంధిత అధికారులతో ఎలాంటి సమస్యలు ఉన్నా మీ సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని మాకు తెలియజేయండి. మేము వారిని సంప్రదించి మీ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాము. అలాగే సివిఆర్ న్యూస్ నుంచి కాల్ చేసామని ఎవరైనా కాల్ చేసి డబ్బులు కానీ, సీఎం క్యాంప్ నుంచి కాల్ చేసామని డబ్బులు ఎవరైనా అడిగితే తప్పనిసరిగా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. సివిఆర్ సంస్థ అలాంటి వాటికి పాల్పడదు. ఓకే, అలాగే మీరు కాల్ చేసేటప్పుడు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి కాల్ చేయండి, లేదంటే కాల్ కట్ అవుతుంది. హలో, హలో రవీందర్ గారు,
హలో, నమస్తే మేడం. నమస్తే రవీందర్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటో. మాకు ఎక్స్మిట్ చెప్పండి సార్. నమస్తే మేడం గారు, మాకు ఎక్స్మిలిటరీ వాళ్ళకి ప్లాట్ ఇచ్చిండ్రు. ఎక్స్మిలిటరీ వాళ్ళు ప్లాట్ ఇచ్చిండ్రు, వాటికి కూడా వెళ్ళాలని తీసుకోవాలనా? ఎవరిచ్చారండి ప్లాట్లు? అవును సార్, గవర్నమెంట్ ఇచ్చిందండి. ఓకే, గవర్నమెంట్ ఇచ్చింది. మీకు అన్ని పాస్బుక్ లో మొత్తం అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయండి. ఓకే, అది అప్రూవల్ లేఅవుట్ కదండి గవర్నమెంట్ శాంక్షన్ చేసేవి. అవునవును అవును సార్. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి సార్. నువ్వు టీవీ తక్కువ చెప్పు, మ్యూట్ లో పెట్టుకుంటుండ్రు. హలో హలో చెప్పండి. ఇప్పుడు వాటికి వెళ్ళాలి చూసుకోవాలి, గవర్నమెంట్ వచ్చింది ఎక్స్మిలిటరీ వాళ్ళకి. ఓకే ఓకే, అది అప్రూవల్ లేఅవుట్ అయితే అవసరం లేదు సార్, ఎల్ఆర్ఎస్ కట్టక్కర్లేదు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, టీవీలో చెప్పండి ఎక్స్మిలిటరీ వాళ్ళకి అవసరం లేదని చెప్పి. ఓకే. హలో మేడం. హలో చెప్పండి. ఎక్స్మిలిటరీ వాళ్ళకి అవసరం లేదు, టీవీలో చెప్పండి అమ్మా. అలాగే సార్, ఎక్స్మిలిటరీ వాళ్ళకి టీవీ చెప్పండి, వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి. అలాగేనండి, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. హలో హలో మేడం. హలో చెప్పండి సార్, ఏంటి మీ సమస్య? అది మేము ఊళ్ళో ప్లాట్ తీసుకున్నాం మేడం. తీసుకుంటే ఇప్పుడు అది లేఅవుట్ కాదు, మామూలుగా ఊళ్ళో తీసుకొని రీసెర్ చేసుకుని దాన్ని కట్టాలన్నా మేడం. వెళ్ళా సార్, 141 గజం ఉంది. ఎక్కడుందండి? తీసుకున్నాం మేడం, ఆ లేఅవుట్ లేదు. హలో మేడం, ఊళ్ళో ప్లాట్ తీసుకున్నాం, లేఅవుట్ లేదు ఊళ్ళో. ఇప్పుడు పల్లెటూరు ఉంటుందా మేడం? ఓకే, ప్లాట్ తీసుకున్నాము, రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. అది అగ్రికల్చరా నాన్ అగ్రికల్చరా అండి? లేకపోతే మార్చారా దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్? అగ్రికల్చర్ మేడం, అగ్రికల్చర్. అగ్రికల్చర్ ల్యాండ్ అనేది పొలాలకు సంబంధించింది అడుగుతున్నారా సార్ మీరు? అంటే ప్లాట్ తీసుకున్నాం మేడం, అందులో ప్లాట్ తీసుకొని రిజిస్టర్ చేసుకున్నాం ఇల్లుకు. ప్లాట్ అగ్రికల్చర్ ల్యాండ్ ని ఫ్లాట్స్ గా వేశారంటారు, అది లేఅవుట్ లేదంటారు, అప్రూవల్ లేఅవుట్ కాదంటారు. మరి కట్టాలి కదా సార్, అప్రూవల్ లేఅవుట్ కాకపోతే ఎల్ఆర్ఎస్ కట్టాలి కదా సార్? అదే మేడం, అది కట్టాలి కట్టాలి సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ఎక్కడి నుంచి చేస్తున్నారు, మీ సమస్య ఏంటి? రామాయణపేట. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి సార్. ఒక ప్లాట్ కొన్నాం మేడం. ఓకే, అది అప్పుడు 20 ఫీట్ల రోడ్ ఉండే అమ్మా. సార్ మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. రైట్, ఒక నిమిషం. మేడం చెప్పండి సార్. మేము ఒక ప్లాట్ కొన్నామమ్మా. ఓకే, ఉంటే మేము 20 ఫీట్ల రోడ్. చెప్పండి. 20 సెంట్లు కొన్నారు, 20 ఫీట్ల రోడ్ అమ్మా ఏడేళ్ళకు. ఓకే,
ఇప్పుడు మాకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావాలంటే ఎట్లా బ్యాక్ టైప్ 7 ఫీట్ బ్యాక్ టైప్ జరగవలసిందేనా సార్? 7 ఫీట్ 20 ఫీట్ కదా మేము కొన్నది రోడ్కు. ఇప్పుడు ఏంటంటారు సమస్య? ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాదని తెలుస్తుంది, మరి ఇది ఎట్లా అమ్మ పరిష్కారం? ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిందా అవ్వలేదా? రిజిస్ట్రేషన్ అయింది, 20 ఫీట్ రోడ్ తీసుకున్నామమ్మ. తీసుకున్నారు, మరి ఇంకేంటి సమస్య? దాని బ్యాక్ సైడ్ ఇంకా 5-6 ఫీట్ బ్యాక్ సైడ్ పోవాలంటున్నారు. ఎట్లా రోడ్కి ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళమంటున్నారు? ఆ రకమే అమ్ముకున్నాం మేము ప్లాట్. అమ్మేశారా ఆల్రెడీ? అమ్మలే మేడం, అమ్మాలంటే ఇది 5-6 ఫీట్ బ్యాక్ సైడ్ చదువుకుంటున్నారు. అది జీవో ఏమి రాలేదు, మరి ఎట్లా పరిష్కారం మేడం? చెప్పండి, వింటున్నాం సార్. 20 ఫీట్ల రోడ్ అమ్మ మేము ఉన్నది. ఓకే, ఇప్పుడు సబ్ రిజిస్ట్రేషన్ కావాలంటే వీళ్ళు 5 ఫీట్ జరిగి రిజిస్ట్రేషన్ కావాలంటారు, అది ఏం జీవో రాలే కదా మేడం. ఎట్లా హలో? హలో, వింటున్నాం అండి. ఇది మున్సిపాలిటీ పరిధేనా అండి? మున్సిపాలిటీ అమ్మ, రామాయంపేట కొత్తగా అయింది, పద్మదేంద్ర రెడ్డి వాళ్ళ కాన్స్టిట్యూన్సీ. కొత్తగా అయింది కదా సార్ ఇది? అవునమ్మా. ఇప్పుడు ఏంటంటారు ప్రాబ్లం సార్? ఇప్పుడు మేము రోడ్డు వేస్తూ 20 ఫీట్లు ఉందమ్మా మేము కొన్నప్పుడు, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు. ఓకే అండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావాలంటే అది 20 ఫీట్లకే చేసేనా? రిజిస్ట్రేషన్ ఇంకా కొంచెం బ్యాక్ సైడ్ తీసి చేసేయనా? రిజిస్ట్రేషన్ ఎంత ఉంటే అంతే సార్. మరి భూమి అయితే ఇక్కడ అట్లా కాదు కదమ్మా, బ్యాక్ సైడ్ అనేది. మీ స్థలం ఎంత ఉంటే అంతే కదా సార్? అంతేనమ్మా. వీళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు 150 గజాలు ఉంది అనుకోమ్మా. చెప్పండి, 150 గజాలు ఉంటే ఇప్పుడు మనం 22 ఫీట్ల రోడ్డు అక్కడ 7 ఫీట్ ఇక్కడ 8 ఫీట్ జరగాలని అంటుగానే అది ఎలాంటి తీవరాలే మేడం. రాములు గారు? సార్. రాములు గారు, ఇప్పుడు సెట్ బ్యాక్ వేరు, సెట్ బ్యాక్ వేరు, మీ రిజిస్ట్రేషన్ వేరండి. మీరు మాట్లాడుతున్నది సెట్ బ్యాక్ గురించా? సెట్ బ్యాక్ గురించా, రిజిస్ట్రేషన్ గురించా? రిజిస్ట్రేషన్ గురించి సార్, మనం ఆల్రెడీ 20 ఫీట్ల కావాలి సార్. మీ రిజిస్ట్రేషన్ గురించి అయితే మాత్రం మీకు స్థలం ఎంత కొనుక్కున్నారో ఎంత ఉందో అంత రిజిస్ట్రేషన్ చేసుకోండి. పర్మిషన్ కోసం సెట్ బ్యాక్ అనేది మీ మున్సిపాలిటీని బట్టి, మీ మున్సిపాలిటీ తీర్మానం ఎంత చేసిందో దాన్ని బట్టి మీకు పర్మిషన్ ఇస్తారు సెట్ బ్యాక్. ఓకేనా? మేము వింటున్నాం సార్, మేము విన్నాము, మీకు తగినటువంటి జవాబు ఇస్తున్నాము. రిజిస్ట్రేషన్ అనేది మన స్థలం సార్, మనం ఎంత స్థలం కొనుక్కుంటే అంత స్థలం మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సెట్ బ్యాక్ అనేది ఎప్పుడు వస్తుంది? మనం ఇల్లు కట్టాలనుకున్నప్పుడు వస్తుంది సెట్ బ్యాక్. ఆ సెట్ బ్యాక్ అనేది మీ మున్సిపల్ పంచాయతీకి ఉన్నప్పుడా, లేకుంటే దాన్ని అదే ఇప్పుడున్నటువంటి కార్యవర్గం పాత నిబంధనను ఉంచిందా, లేకుంటే మార్చేసిందా తెలియదు కదా. లోకల్గా ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు వాళ్ళు. మీ మున్సిపల్ వాళ్ళు ఎంత పెట్టారో ఆ మేరకు సెట్ బ్యాక్ వస్తుంది. సెట్ బ్యాక్ అనేది ఇల్లు కట్టినప్పుడు అంతే తప్ప, రిజిస్ట్రేషన్కి మాత్రం మీరు ఎంత ఉందో, మీకు ఎంత స్థలమో అంత స్థలం రిజిస్ట్రేషన్ అయిపోతుందండి. సెట్ బ్యాక్ వేరు, ఇది వేరు. ఓకేనా? అది ఎంత అనేది మీ మున్సిపల్ వాళ్ళు మాత్రమే చెప్పగలరు. రైట్ అండి, నమస్తే. హలో. హలో అండి. హలో, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. మేము దేవరకొండ మున్సిపాలిటీలో ఒక ప్లాట్ కొన్నాండి. ఓకే. అయితే ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఎల్ఆర్ఎస్ కూడా కట్టినా. ఓకే. అయితే మా రిజిస్ట్రేషన్ వాళ్ళు అప్పుడు ఆ ప్లాట్ 20వ నెంబర్ వార్డు అని ఉందండి. అయితే ఈ గ్రామ పంచాయతీ అది మున్సిపాలిటీ వాళ్ళు మళ్ళీ రీసర్వే చేసి ప్లాట్ నెంబర్లు మార్చారు. ఓకే. ప్లాట్ నెంబర్ మార్చితే ఎవరు మాకు తెలిసిన వాళ్ళు ఆ ప్లాట్ 4 నెంబర్కి వస్తుంది అని అంటే నేను 4 నెంబర్ అని చెప్పి ఎల్ఆర్ఎస్ లో ఎంటర్ చేసి కట్టామండి. రైట్ అండి. అయితే మళ్ళా రీసెంట్ గా నేను పక్క వాళ్ళని అడిగితే అది 4వ నెంబర్ కాదు 7వ నెంబర్కి వస్తుంది అని చెప్పారు. అయితే అందువల్ల ఏమన్నా ప్రాబ్లమా అని. ఇక్కడ మీరు ఎవరిని పడితే వాళ్ళని అడగడమే పొరపాటు సార్. అవును సార్, అది ఎవరిని పడితే వాళ్ళని అడగలేదు సార్, మాకు మేము కొన్నాయని అడిగిన. ఎవరు అది? అది అంతే కదా సార్, ఎవరైనా అథారిటీ వాళ్ళు, మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు కారు కదా. ఎవరైనా సరే గుర్తుంచుకోండి సార్, మనం ఏదైనా డబ్బు కట్టాలనుకున్నప్పుడు, దాంట్లో ఎంటర్ నమోదు చేయాలనుకున్నప్పుడు కరెక్ట్గా సమాచారం కనుక్కొని చేయాలి. సో కరెక్ట్ సమాచారం ఎవరిని అడగాలి మనం? మున్సిపల్ వాళ్ళని అడగాలి.
రెవెన్యూ అనుకోండి, రెవెన్యూ వాళ్ళు అడగాలి, పొలాలు అయితే ఇంటి స్థలాలు అయితే మున్సిపల్ వాళ్ళని అడగాలి కదా. మీరు ఆ రకం అదేనండి, మీరు అట్లా కరెక్ట్ గా అనుకునేస్తే బాగుండేది. మీరు ఎవరో చెప్తే దాన్ని వేయద్దండి మనం. దానివల్ల రేపు వాళ్ళు కూడా అవును నేను చెప్పినా మీరు కనుక్కోవాలి కదా అంటారు కదా. ఇప్పటికైనా పర్వాలేదండి, దాన్ని మన ఆల్టరేషన్కి ఆస్కారం ఉందేమో చూడండి. కరెక్ట్గా అనుకోండి, మీరు వేసింది కరెక్ట్ ఓకే అనుకోండి, ఏడో వార్డే అనుకోండి, ఏడో నెంబర్ అనుకోండి, పర్వాలేదు నిశ్చింతగా ఉండండి. లేదు లేదనుకోండి, చంద్రమౌళి గారు చంద్రమౌళి గారు ఇప్పుడు నాలుగు నెంబరే అనుకోండి, పర్వాలేదు హాయిగా ఉండండి. లేదు మారండి, మా నాలుగు నెంబర్ కాదన్నప్పుడు వాళ్ళని అడగండి, ఆల్టరేషన్కి మన ఆస్కారం ఉందేమో అడగండి ఓకేనా. పర్వాలేదు సార్, అటువంటి వెసులుబాటు ఖచ్చితంగా ఉందండి దాంట్లో. ఉంది ఉంది, ఉందండి తర్వాత ఉంది, ఆల్టరేషన్కి అవకాశం ఉంది కానీ ఇప్పుడే కాదు. ఒకసారి మీరైతే మున్సిపల్ వాళ్ళని అయితే కనుక్కోండి, ఎందుకైనా మంచిది ఓకేనా. రైట్ సార్, చంద్రమౌళి గారు అదేనండి, మీరు దానికి ఆల్టరేషన్ చేయాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు ఆల్టరేషన్కి అవకాశం ఎప్పుడుంది, ఎప్పుడు చేయాలనేది వాళ్ళు చెప్తారు, అప్పుడు చేసుకోవచ్చు ఓకేనా. థ్యాంక్ యూ చంద్రమౌళి గారు, నమస్తే. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. హలో నమస్కారం మేడం. మహేష్ గారు నమస్తే. సార్ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి సార్. మేడం చెప్పండి. మేడం మహేష్ గారు, మా మాట మీకు వినపడుతుందా? వినపడుతుంది సార్. టీవీ సౌండ్ మొత్తం తగ్గించండి. తగ్గించా సార్? కంప్లీట్ తగ్గించండి, వినపడుతుంది. మహేష్ గారు, మహేష్ గారు టీవీ సౌండ్ వినపడుతుంది, మొత్తం తీసేయండి లేదా స్విచ్ ఆఫ్ చేయండి. మహేష్ గారు చెప్పండి సార్. టీవీని మొత్తం స్విచ్ ఆఫ్ చేయండి, మాట్లాడదాం, గందరగోళంగా ఉంది. ప్లీజ్ లేట్ చేయొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు చెప్పండి. మా ఊర్లో ఒకటి ల్యాండ్ కొనిపెట్టింది సార్. ఓకే, దానికి కొత్త రెవెన్యూ చట్టానికి ఇప్పుడు కొత్త భూమి రికార్డు అని పెట్టిందా సార్? గ్రామాలలో సాదా పైన మీరు చెప్తున్నది ఏమో సర్వే పెట్టిరా సార్, అది రికార్డు ఎక్కించుకోవద్దంటు సార్, ఎక్కించుకోదు సార్? అది ఏం మీ ప్రశ్ననే అర్థం కాలేదండి. ఇప్పుడు కొత్త ల్యాండ్ ఉంది సార్. ఓకే, అయితే ఆ ల్యాండ్ రికార్డు ఎక్కించుకోవద్దా? ఇల్లు కొత్తనే రికార్డు ఎక్కించుకుంటారు సార్, కట్టపోతే సార్. రేపు దసరా తర్వాత ఎక్కించుకునే అవకాశం ఉందండి, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదా సార్? ఇంకా దసరా తర్వాత అవకాశం ఉంది. అంటే ఎందుకు సార్ అది అందులో ఇప్పుడు ఉంది సార్? ప్లాట్ ఉంది సార్, మా ఇంటి దగ్గర పండి కదా సార్. కాదండి, ఇప్పుడు దసరా వరకు దాన్ని మూసేశారు వెబ్సైట్, దసరా తర్వాత అవకాశం ఉంటుంది. మీరు సౌండ్ మాత్రం తగ్గేయలేదు, మేమేం చేయలేము. సారీ మహేష్ గారు, నమస్తే. థ్యాంక్ యూ. హలో హలో, అయితే మాజీ సైనికులకి లేఅవుట్లు ఉన్నది, ఇది లేఅవుట్ చేసి ఇచ్చింది గవర్నమెంట్. ఓకే, అయితే మీరు మాజీ సైనికులు లేఅవుట్ చేసిన ప్లాట్ దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒకసారి టీవీలో చెప్తే బాగుంటుంది. అవును సార్, అవును అవునండి. హలో సార్, మాజీ సైనికులకి లేఅవుట్ వచ్చే ప్లాట్ లో దానికి వెళ్ళాల్సి కట్టాల్సిన లేదని చెప్పి ఒకసారి టీవీలో చెప్పండి సార్. ఆల్రెడీ లేఅవుట్ ఉన్నదానికి కట్టాల్సిన అవసరం లేదండి. అది కాదండి, గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్లు కండి. గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్ కూడా అంతే సార్, దాంట్లో ఇళ్ల స్థలం వేరండి. ఇళ్ల స్థలం ఏదైనా ఒక 100 గజాలు ఇస్తుంది, అది వేరండి, అది వేరండి. దానికి వెళ్ళాల్సి కట్టాల్సి వస్తుంది. మనం మొత్తం ఓవరాల్ గా లేఅవుట్ ఇస్తారు కదా, లేఅవుట్ ప్లాన్ కి మాత్రం కట్టాల్సిన అవసరం లేదు ఓకేనా. రవీంద్ర గారు మీరు టీవీ సౌండ్ సార్ 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 ప్లీజ్ అండి, మీరు టీవీ సౌండ్ తగ్గియండి సార్, గందరగోళం ఉంది. టీవీ సౌండ్ తగ్గియండి ప్లీజ్ సార్ సార్ మీరు టీవీ సౌండ్ తగ్గియండి సార్ ప్లీజ్ టీవీ సౌండ్ తగ్గియండి రవీంద్ర గారు. రవీంద్ర గారు టీవీ మ్యూట్ లో పెట్టండి. ఏమనుకోవద్దు సార్. హలో హలో హలో, ఉన్నారా లైన్లో? ఉన్నారా సార్? మాది నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. నేను అది ఒక 7 గుంటలు మా నాయన భూమి కొన్నానండి. ఓకే,
దానికి సాగా దస్తాన్ ఖాతాలు ఉన్నాయండి. ఇవాళ అమ్మిన వాళ్ళు లేరు, మా కొన్నోరు కూడా లేరు, మేము అలా వాడుతున్నాము. పట్ట అయితే సార్ అయిపోతుంది సార్, సాదా బయనామా కింద మీరు దరఖాస్తు చేసుకుంటే అయిపోతుంది. అదే సాదా ఉన్నాయి, సాదా ఉన్నాయి కానీ అది మా తెలియదు అడుగుతుంది. అయిపోతుంది సార్, థ్యాంక్ యూ అండి, నమస్తే. రైట్ అండి, ఇబ్బంది లేదండి, అవుతుంది, నిశ్చింతగా ఉండండి. ఎవరు సరే మంచి సార్, థ్యాంక్ యూ అండి, నమస్తే. మాట్లాడండి సార్. హలో, మాట్లాడండి, చెప్పండి. విఆర్ఓ ఉన్నారా తెలంగాణ మీది? తెలంగాణనే కదా, ఉన్నారా విఆర్ఓ? ఉన్నారా? మరి అయిపోయా, మరి లేని వాళ్ళని ఏమడుగుతారు మీరు? అంతేనండి. సరే మంచిదండి, రైట్ సార్. హలో, హలో, చెప్పండి సార్, మీ సమస్య ఏంటో. నమస్తే మేడం గారు. హలో చెప్పండి, వింటున్నాం సార్, వింటున్నాం, చెప్పండి. మాది శివగల్ జిల్లా పాలక మండలం. మా మరదలు కన్నూరు ఆమ్దాస్ దగ్గర కష్మాల్స్, ఆ కష్మాల్స్ కన్నూరు అనమాట. మా మరదలు కొడుకు పెళ్లి అయితే వాళ్ళ కన్నూరే భూమి రాజిచ్చారు, కట్టింది ఒక అంటే అందమ్ముడు కూతురికి చేసుకోండి సార్. ఇది మేము, ఇది మున్సిపల్ ప్రోగ్రామ్ సార్, ఇది మున్సిపాలిటీకి సంబంధించిన అంశం అండి. సారీ సార్, ఏమనుకోవద్దండి, నమస్తే. హలో సార్, ఇది మున్సిపల్ కార్యక్రమం సార్, ఇది మున్సిపాలిటీకి సంబంధించిన అంశాల మీద మనం మాట్లాడుతూ ఉన్నాం, పొలాల గురించి కాదు సార్, ఏమనుకోవద్దండి అన్న, ఇది ఫ్యామిలీ ఇష్యూ అండి, మేము జోక్యం చేసుకోలేము, థ్యాంక్ యూ. హలో, హలో చెప్పండి సార్. చెప్పండి, అర్థం కాలేదు సార్ మీ మాట. సార్ మీ మాట క్లారిటీగా రావట్లేదండి. గజాకి 350 రూపాయలు అండి మాది ఫ్లాట్ వాల్యూ. ఓకే, అది ఎల్ఆర్ఎస్ పర్సంటేజ్ 14%, 25%? మేము ఇందాక మేము మా దాంట్లో చూపిస్తున్నాం సార్, దాంట్లో పూర్తిగా వివరాలు ఉన్నాయి చూడండి, ఎల్ఆర్ఎస్ అనేది చూపిస్తున్నాం మా దాంట్లో, దాంట్లో వివరాలు ఉన్నాయి సార్. అదేనండి, అది లోకల్ గా ఉన్నటువంటి రేటును బట్టి దీన్ని లెక్కలేయాలి సార్. ఓకేనా, రైట్ సార్, మీరైతే ముందు 1,000 రూపాయలు కట్టారు సార్ కదా, రైట్ సార్, వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ లెక్కేస్తారు, లెక్కేసినప్పుడు మీకు డిమాండ్ నోటీస్ ఇస్తారు, అప్పుడు దాని గురించి ఆలోచించండి. ఓకేనా, ఏదండి, ఏం సార్? వాళ్ళు ఇస్తారు సార్, ఇంకా మొత్తం గడువు మిగలేదు కదా, గడువు మళ్ళీ పొడిగించింది కదా, అందుకని ఈ మంత్ ఎండ్ తర్వాత పని చేస్తారు, నవంబర్లో చేస్తారు సార్ అసెస్మెంట్. థ్యాంక్ యూ అండి, నమస్తే. హలో, హలో, హలో చెప్పండి సార్. చెప్పండి, మాట్లాడండి సార్. సార్, ఇప్పుడు గ్రామ పంచాయతీలలో అంటే ఇంత ముందు ఒక 10-20 సంవత్సరాల క్రితం సాదాకారం మీద కొనుక్కొని ఇల్లు కట్టుకుంటారు కదా సార్? ఓకే, అయితే ఇప్పుడు ఎల్ఆర్ఐ కట్టుకోవాలనా? కట్టుకోవాలి సార్. ఓకే సార్, అంటే ఇప్పుడు ఆ భూములు కొన్న వాళ్ళ పేరు మీద లేవు కదా సార్? ఎవరి పేరు మీద ఉన్నాయి? అమ్మిన వాళ్ళ పేరు మీద వ్యవసాయ భూమి కానీ ఉన్నాయి, మరి మార్చుకోవాలి కదా సార్? ఓకే ఓకే సార్, మార్చుకోవాలి సార్, చేసుకొని 4 కన్వర్షన్ చేసుకొని చేసుకొని చేసుకోవాలి, కరెక్ట్, రైట్ అండి, నమస్తే. హలో, 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 లైన్ లో ఉన్నారండి? చెప్పండి సార్, మీ సమస్య ఏంటో. నమస్తే మేడం, ఖమ్మం నుంచి రవీంద్ర మాట్లాడుతున్నా. అయితే రవీంద్ర గారు, మీరు టీవీ సౌండ్ తగ్గిస్తే, రవీంద్ర గారు వాళ్ళకి ఫ్లాట్ ఇచ్చిండ్రు. రవీంద్ర గారు, మీరు టీవీ సౌండ్ తగ్గిస్తే మాట్లాడచ్చు, లేకుంటే వద్దండి, మీరు ఇందాక కూడా కాల్ చేశారు సార్. రవీందర్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి సార్, మ్యూట్ లో పెడితే మాకు వినిపిస్తుంది మీరు ఏం మాట్లాడుతున్నారు, లేదంటే కాల్ కట్ అవుతుంది. ఇందాక అలాగే కట్ అయింది. సారీ సార్, మీరు టీవీని అలాగే ఉంచేశారు, సారీ, మేమేం చేయలేమండి, నమస్తే. హలో, 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 నమస్తే అండి, చెప్పండి, మీ సమస్య ఏంటో.
ఖమ్మం మున్సిపాలిటీలో స్థలం ఉందండి. దానికి ఎల్ఆర్ఎస్ ఉందా ఇప్పుడు లేకుంటే ఇప్పుడైతే టైం ఉంది సార్, అక్టోబర్ వరకు ఈ మంత్ ఎండ్ వరకు ఉంది, 31 వరకు కట్టుకోవచ్చు అండి. ఇప్పుడు అవునండి, అక్టోబర్ 31వ తేదీ వరకు ఉందండి గడువు, మీరు ఈ లోపు ఎల్ఆర్ఎస్ కట్టుకోవచ్చు. రైట్ సార్, ఉమర్ గారు నమస్తే. చెప్పండి. సార్ అర్థమైతే లేదు సార్. జర్నలిస్టులకి ఇచ్చిన పిల్లాట అండి ఇంతకుముందు అది. ఓకే, వాళ్ళ కాల నుంచి మేము కొనుక్కున్నాం. అవును సార్, దాని అప్రూవ్డ్ లేఅవుట్ కాదా ఒకసారి కనుక్కోండి సార్. గవర్నమెంట్ స్థలం ఇచ్చినా సరే గవర్నమెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంది. అదేంటంటే అది అప్రూవ్డ్ లేఅవుట్, దాని లేఅవుట్ ప్రకారంగా దాన్ని చేస్తూ ఉంది. ఇక్కడ మరి వీళ్ళకి ఇచ్చినటువంటి స్థలాలు ఏ రకంగా ఇచ్చారో తెలియదు. ఒక బల్క్గా ఒకే దగ్గర ఒక 10 ఎకరాలు కలిపి చేశారా, లేకుంటే ఎక్కడ పడితే అక్కడ తుకడాలు ఇచ్చారా తెలియదు కదా. అది లేఅవుట్ ఉంటుంటే అవసరం లేదండి, లేఅవుట్ లేకుంటే కట్టాలి. సింపుల్ సార్, ఒకటే మనం మున్సిపల్ వాళ్ళని అడగండి సార్, లేఅవుట్ ఉందా, కట్టాల్సిన అవసరం లేదు, లేఅవుట్ లేదు, అప్రూవ్డ్ లేఅవుట్ కాదు, కట్టాలి అంతే. మీరు ఇంకెవరినా కూడా సార్, ఇంటికి పర్మిషన్ వేరండి, అలాంటి పర్మిషన్ వస్తుంది. కానీ మనకు బ్యాంకు లోన్ రాదు, మనం రేపు అమ్మాలన్నా కొనాలన్నా కానీ ప్రాబ్లం అవుతుంది. అది ఎల్ఆర్ఎస్ ఉంటే ఇవన్నిటికీ సానుకూలత ఉంటుంది. ఓకేనా, బ్యాంక్ లోన్ వస్తే అప్రూవ్డ్ లేఅవుటేనండి. ఓకేనా, రైట్ సార్, నమస్తే. హలో హలో సార్, లైన్ లో ఉన్నారా? లైన్ ఉన్నా మేడం. చెప్పండి సార్, మీ సమస్య ఏంటో. మేడం, నా పేరు సతీష్, నల్గొండ మేడం. ఓకే, ఇప్పుడు మా ఇల్లు 60 గజాలు మేడం, నల్గొండ. 20 ఏళ్ల కంది ఇల్లు కట్టాము, మున్సిపాలిటీనే బిల్లు కడుతున్నాం ట్యాక్స్. మరి దీనికి లేఅవుట్ అవసరమా లేదా మేడం? ఇప్పుడు మీకు ఎందుకు సార్ అనుమానం ఎందుకు వచ్చింది? అంటుందా సార్ ఎల్ఆర్ఎస్ కట్టాలంటుందా? కాదు, ఇంకా దాన్ని కూలగొట్టి ఏదైనా వేరే పెద్దది కట్టాలని ఆలోచన ఏమైనా ఉందా? ప్రస్తుతం ఏమి లేదు సార్. లేనప్పుడు దాని గురించి ఎందుకు సార్ ఆలోచన? ఓకేనా, రైట్ సార్, రైట్ రైట్. లేనిపోని ఇవన్నీ మనసులో పెట్టుకోకండి టెన్షన్స్ అన్ని. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. ఓకే సార్. ఏంటి సార్ మీ మధిర మున్సిపాలిటీలో ఏంటి సార్ ప్రాబ్లం? అంటే మందిర మున్సిపాలిటీ కదండి, మాది విలేజ్ ఎరుపల్ల మండలం జమలాపురం విలేజ్. ఓకే సార్, ఇది మున్సిపాలిటీ సమస్యల మీద మాట్లాడుతా ఉన్నాం సార్. అలానా సార్, ఏమనుకోవద్దండి, సారీ, థ్యాంక్ యూ. సరే సార్. హలో హలో, నమస్తే అండి. నమస్తే సార్, మేది మరి కామారెడ్డి. చెప్పండి. ఓకే, చెప్పండి. అయితే కామారెడ్డి, అయితే మాకు అదే మా అక్క కొడుకు ఉన్నాడు, తను బాగా చనిపోయాడు, మరి తండ్రి పేరునే బిల్డింగ్ ఉంది. ఓకే, మరి ఇప్పుడు కొడుకు పేరు చేపించుకుంటాడా లేక తల్లికి పేరు చేపియాలన్న? తల్లి పేరు మీద అయిపోతా సార్. కొడుకు తమన అతడు వేరే ఉంటుందా? అవుతుందా? తల్లి పేరు మీద అయితే సార్ ఫస్ట్. కాదు, మున్సిపాలిటీ పోయి మరి తమన అప్లికేషన్ పెట్టి చేస్తే అవుతుందా అతని పేరు? అంటే మనం ముందు చెప్పాలి తల్లి లేదని. తల్లి ఉన్నారు, తల్లి ముందు తల్లితో అప్లికేషన్ పెట్టించండి, అప్పుడు కాదు. ఓకేనా, ఒకవేళ తల్లి లేదని అధికారులు భావిస్తే అప్పుడు ఈయన పెర్మిట్ చేస్తారు. తల్లిదండ్రులు ఇద్దరు లేరు అని అధికారులు భావిస్తే, ఆ రకమైనటువంటి పత్రాలు ఏమైనా ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు వచ్చేసే అవకాశం ఉంటుంది. కనుక ముందే భర్త చనిపోయింది అంటున్నారు కదా, జనరల్ అనేది భార్య పేరు మీదకి వస్తుంది, తనతో అప్లికేషన్ పెట్టించండి ఫస్ట్. ఓకేనా, రైట్ అండి, నమస్తే, థ్యాంక్ యూ. హలో హలో, నమస్తే అండి. మేడం నమస్తే. మేడం, నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి రాజేంద్ర గారు.
సార్ మాకు అప్పుడు 93 లో పేదలకు గవర్నమెంట్ ప్లాట్ కేటాయించింది మేడం. ఓకే. ఆ ప్లాట్లకి బాండ్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అవుతుందా సార్? కాదు సార్, అది మన పేరు మీద అమలు అయిపోతుందండి. గవర్నమెంట్ మీకు A4 సైజ్ పేపర్లో పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు కదా? అవును సార్. ఆ పొజిషన్ సర్టిఫికేటే మనకు బాండ్ అన్నమాట, మనకు రిజిస్ట్రేషన్ కాగితం అన్నమాట. ఎల్ఆర్ఎస్ కట్టాల్సి వస్తుందేమో ఒకసారి కనుక్కోండి సార్. ఎందుకైనా మంచిది, గవర్నమెంట్ ఇచ్చిందే, మళ్ళీ దాన్ని మీరు మున్సిపాలిటీలో అమలు చేయించుకున్నారా, మ్యూటేషన్ చేయించుకున్నారా? అది చేయించుకోవాలి సార్. మున్సిపాలిటీలో కలిసిపోయింది ఇప్పుడు ఆ స్థలం అంతా కూడా ప్రాంతం. అదండి, మున్సిపాలిటీలో కలిసిపోయింది ఆ ప్రాంతం. ఇప్పుడు మొన్న కలిసింది సార్. కలిసినప్పుడు మీరు ఆ పొజిషన్ సర్టిఫికేట్ తీసుకొని జిరాక్స్ కాపీ పెట్టి మీరు మున్సిపాలిటీలో దాన్ని అమలు చేయించుకోండి, అంటే మ్యూటేషన్ చేయించుకోండి మీ పేరు మీద. గవర్నమెంట్ ఇచ్చిందండి, కానీ అది దీంట్లో ఎక్కించాలి కదా మున్సిపాలిటీలో. ఇప్పుడు పంచాయతీలో ఖాళీ స్థలం ఉంటే మనం పంచాయతీలో ఎక్కించుకుంటాం కదా, ఆ రకంగా. అది మీరు ఎక్కించుకోండి సార్. ఆ టైంలో మరి అడగండి, ఇదైతే గవర్నమెంట్ ఇచ్చిన స్థలం దీనికి ఉందా లేదా అని. గవర్నమెంట్ ఆల్రెడీ లేఅవుట్లు చేసినటువంటి స్థలంలో ఇచ్చుంటే పర్వాలేదు, అలా కాకుండా మరి ఎలాంటి స్థలం ఇచ్చిందో తెలియదు కదా, ఒకసారి కనుక్కోండి. ఫస్ట్ అయితే మీరు దీంట్లో మ్యూటేషన్ చేయించుకోండి, తర్వాత కనుక్కోండి. ఓకేనా? రైట్ అండి, నమస్తే. హలో, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. మా సమస్య పచ్చిన కూడా తోలేదండి, మాది మాది 9వ డివిజన్ పురాస్టర్ చివరిలో ఉన్నామండి. మేము పట్టభూములని ఇల్లు కట్టుకున్నామండి. మా ముందునే మామూలుగా మున్సిపాలిటీ స్థలం రోడ్డు పక్కనే, రోడ్డు మార్గం మున్సిపాలిటీ స్థలం ఉందండి. స్థలం వస్తే రోడ్డు ఎక్కాలండి. ఓకే. అయితే అక్కడ జడ్లు లేడీస్ జడ్లు కూడా ఉన్నాయండి. అక్కడ కుండి కూడా ఉందండి. ఆ కుండీని మా దారిని అది రోడ్డుని కట్టేసి అతను ఇల్లు కట్టేయండి. ఓకే. మేమంటే అదేంటే మా గమ్మున పెట్టారు, మిమ్మల్ని రోడ్డు ఎలా కట్టాలని అంటే మాకు ఫార్మ్ ఇచ్చారు, అందుకని అతను మమ్మల్ని గమనించి కట్టించారండి వెళ్ళి. అయితే మేము ఎంఆర్ఐ గారిని తెలియపరిచామండి, మున్సిపల్ ఆఫీస్ లో తెలియపరిచి 2-3 సార్లు ఫోన్ చెప్పి ఇదో వస్తాం అదే వస్తాం అని కాలయాపన చేస్తున్నారు. నమస్తే సార్. నమస్తే, మనం ఒకసారి మాట్లాడమా. ఒకసారి మాట్లాడామండి, వాళ్ళు అసలు రావట్లేదండి. అప్పుడు కూడా వెళ్ళానండి, మళ్ళీ మున్సిపాలిటీ ఎంత మంది ఫైటర్ పెట్టి మళ్ళా రమ్మన్నారండి మన మున్సిపల్ ఆఫీస్ కి. అక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తా అని చెప్పారు కదండి. అసలు ఎవరు రావట్లేదండి. ఇక ఇలా చూసి ఎప్పుడైతే ఏమన్నారంటే మీ బీఫార్మ్ ఇచ్చారు దీనికి అని అన్నారండి. అన్నారని మీరు అమ్మరా గారి దగ్గరికి వెళ్ళామండి మొన్న. ఒకసారి నంబర్ ఇవ్వండి సార్. సార్ ఆఫీసర్ నంబర్ ఇవ్వండి. ఆరే గారి నెంబర్ ఇవ్వమంట సార్. ఒకసారి ఇవ్వండి. హలో. హలో చెప్పండి. 9088 0666 0666 398 398. పేరేంటండి? ఆర్ఐ గారు అండి. నంబర్ మరి పేరు తెలియదు. ఎవరమ్మా, ఎవరిది? ఎవరిది? ఆగుతావా? ఆర్ఐ అండి, మున్సిపల్ ఆఫీస్ లో. మున్సిపల్ ఆర్ఐ. ఓకే ఓకే. ఎఫ్ఆర్ ఆఫీస్ లో ఆర్ఐ. ఓకే ఓకే సార్. ఓకేనమ్మా, మాట్లాడదాం, చూద్దామమ్మా. 9088 0666 398. ఇది ఎన్నో వార్డు అమ్మా ఏలూరు మున్సిపాలిటీలో? హలో, 9వ డివిజన్. మీరు టీవీ సౌండ్ తగ్గియాలమ్మా, మొత్తం తగ్గించండి అమ్మా ప్లీజ్. టీవీ సౌండ్ తగ్గించమ్మా. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. కలుస్తుందా ఆర్ఐ గారు నంబర్? కలుస్తుందా? తెలియదు పేరు. పేరు తెలీదు. ఆర్ఐ, మున్సిపల్ ఆర్ఐ. హలో చెప్పండి. కలుస్తుందా నంబర్? కలుస్తుందా? 9088 0666 398. అవునండి. నాగమణి గారు ఉన్నారు కదా, లైన్ లో ఉన్నారు కదమ్మా. ఉన్నానండి, ఉన్నానండి.
ఒక్క నిమిషం అమ్మా, కలుపుతా అన్నాం, ఫోన్ కలుపుతున్నాం అమ్మా, చూద్దాం మరి ఆయన ఏమంటారు, లైన్లోకి వస్తారా రారా చూద్దాం. అరే గారు నమస్తే. హలో అరే గారు. హలో హలో మున్సిపల్ అరే గారా? మున్సిపల్ అరే గారు. హలో 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 సార్, మీరు లైన్లో ఉన్నారా? మేము సివిఆర్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం. కాల్ డ్రాప్ అయ్యారు, మరొకసారి కలపండి. మీరు ఇచ్చిన నంబర్ ఎవరిదమ్మా? ఎంఆర్ ఆఫీస్ ఆర్ఏ కావద్దమ్మా, మున్సిపల్ ఆఫీస్ ఆర్ఏ కావాలమ్మా. ఇది మున్సిపాలిటీలో ఏమన్నారంటే మీరు వాళ్ళు ఎంఆర్ఆర్ గారు బీఫార్మ్ ఇచ్చారు కాబట్టి ఎంఆర్ఆర్ గారి దగ్గరే మీరు చేసుకుంటే ఏదన్నా మేము అప్పుడు చేస్తాం. లేదమ్మా లేదమ్మా, ఇది మున్సిపల్లో ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఉంటారమ్మా, వాళ్ళ నంబర్ కావాలి, వాళ్ళతో అయితే మనం మాట్లాడచ్చు. అయితే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తీసుకొని చేయండి అమ్మా. రైట్ నాగమణి గారు నమస్తే. రైట్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. చెప్పండి, చెప్పండి. మాది మా నాయన పేరు మీద 30 సంవత్సరాల కింద 500 గదాలు రిజిస్టర్ చేయండి అండి. కాకపోతే అందులో 400 గదాలే రిజిస్టర్ చేయండి, ఇంకా 20 గదాలు కాలేదు. ఇప్పుడు మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇట్లా. అప్పుడు ఎందుకు ఆగింది సార్? అప్పుడు ఎందుకు ఆగిందంటే 120 గదాలు నోటరీ రాసిచ్చాడు అతను అమ్మిన మిగతా వాటికి ఏమో చేశారు ఇద్దరు పొత్తులది. ఆ నోటరీ రాసి మామూలు పేపర్ రాసిస్తే 30 వేల కింద 50 వేల కింద తీసుకున్నాం, 30 వేల కింద చనిపోయాడు. దానికి ఎవరు ఆధారం లేదు. ఇప్పుడు సాదా బైనామాల కింద చేసుకునే అవకాశం ఉంది. సాదా బైనామాల కింద చేసుకునే అవకాశం ఉంది సార్, ఇప్పుడు ప్రయత్నం చేయండి. 31 ఈ మంత్ 31 లోగా. ఓకేనా? ఈ మంత్ ఉందా అండి? ఈ మంత్ లో 31 లోగా ఉంది. రైట్ సార్, నమస్తే, థ్యాంక్ యూ. హలో హలో నమస్తే అండి. సాంబయ్య గారు, సాంబయ్య గారు మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. మాది సాదాబాయి నమ్మ చేశారు. ఓకే, ఎక్కడండి? ఆర్మూర్ మండల్ వరంగల్ జిల్లా సార్. ఆర్మూర్ మండల్ ఆత్మకూర్. ఆర్నపూర్. ఆత్మకూర్. ఆత్మకూర్. ఓకే. కర్నూలు జిల్లానా? వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లా. ఓకే. చెప్పండి సార్. అయితే నేను సాదాబాయి నమోదు చేశాను సార్. అప్పటికైతే మండలం ఇచ్చా, మండలం ఇచ్చేసిన దానికి మరి మళ్ళీ మాకు మాకు ఎప్పుడు తెలుస్తుంది సార్? మీ మాట అర్థమైతలేదు సార్. అది ఏ మాట్లాడుతుంది? మీరు మాట్లాడుతుంది వరంగల్ జిల్లా కదా? వరంగల్ జిల్లా. ఏలూరు కాదు. రైట్ అండి. ఆత్మకూరు మండల్. ఓకేనండి. ఇప్పుడు ఏంటి సార్ మీ అనుమానం ఏంటి? అయితే మాకు సాదాబాయి నమోదు చేసినాం, అప్లికేషన్ మండలం ఇచ్చింది సార్. ఇచ్చేశారు. మాకు ఏమన్నా మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు, మరి ఎప్పుడు ఇప్పిస్తారు అనేది. మీరు రసీదు తీసుకోలేదా? రసీదు తీసుకోలేదా? రసీదు ఏమి ఇస్తలేరు. నంబర్ రాసుకుంటారు మాకు ఇచ్చినట్టుగా. మీరు డాక్యుమెంట్ తీసుకుని తగ్గించుకున్నారు వాళ్ళు. మీకు మనకు రసీదు ఇవ్వకుంటే మనం ఇవ్వనట్టే లెక్క. రేపు ఒకనాడు కాగితం పోయిందనుకో, ఏం చేద్దాం సార్? మీరు మాకు ఇవ్వలేదు అంటారు వాళ్ళు. అందుకే అందుకేనండి మీకు ఒక సీరియల్ నంబర్ ఏదన్నా ఏదైనా నంబర్ ఇవ్వాలా, రసీదు ఇమ్మనండి గట్టిగా. రసీదు ఇస్తేనే, రసీదు ఇస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతామని చెప్పండి. రసీదు తీసుకొని ఇచ్చేయండి. రసీదు అనేది మన హక్కు సాంబయ్య గారు. సాంబయ్య గారు, రసీదు అనేది మన హక్కు అండి తీసుకోవడం. మీరు దాన్ని వాళ్ళు ఇవ్వకపోతే, వాళ్ళు ఇవ్వకుంటే మనం అడిగి సాధించుకోవాలంతే. అందుకనే మీరు మీ అందరికి కలిపి అని ఇవ్వాలి, లేదా మీకు ఇండివిజువల్ ఉన్న మీ ఇష్టం సార్. అది దాని మీద మీకు నమ్మకం ఉంటే ఓకే, నమ్మకం లేదు రేపు ఒకనాటికి కాగితం పోయినప్పుడు మళ్ళీ ఎట్లా అన్న ఆందోళన ఉంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. మీ అధికారుల మీద మీకు నమ్మకం ఉందనుకోండి, ఓకే పర్వాలేదు సార్. రైట్ అండి. సాంబయ్య గారు నమస్తే. హలో హలో నమస్తే అండి.
కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. ఎస్ ఉదయ్ గారు, మాట్లాడండి. సార్, నాది ఫ్లాట్ కొన్నాను సార్, అది మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి కొన్నాము. అయితే లెఫ్ట్ సైడ్ ఫ్లాట్ 30 ఫీట్ అని ఇచ్చాడు, కానీ 28.5 వస్తుంది సార్. మా ఫ్లాట్ లో 1.5 కట్ అయ్యేటట్లు ఉంది. మళ్ళీ ఈస్ట్ నార్త్ సైడ్ ఏమో 30 అని ఇచ్చారు, కానీ 32 ఒక సైడ్ కాదు సార్. మీరు మాకు ప్రాబ్లం అయింది సార్. ప్రాబ్లం అంటే అది కాదండి, మీకు ఇల్లు కట్టాలనుకున్నప్పుడు, ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు రేపు ప్రాబ్లం అయితే చెప్పండి. ప్రాబ్లం మీరు చెప్పింది అర్థం కాలేదు అసలు. మీరు కొనుక్కున్నారు కదా ఆల్రెడీ. మరి కొనుక్కున్నాక ఇంకెందుకు సార్ ఇంకా ఆలోచన? అంటే నాకు అటు సైడ్ మధ్య డిస్టెన్స్ చెక్ చేస్తే 28.5 వస్తుంది సార్. కాదు సార్, కొనే ముందు ఇదంతా ఆలోచన ఉండాలి సార్. మీరు ఆల్రెడీ కొనుక్కున్నారు, మీరు ఇంటికి మీరు ఇల్లు కట్టడానికి పర్మిషన్ పెట్టినప్పుడు ఆ నిబంధనలు ఎట్లుంటాయో ఒకసారి చూసుకోండి. అదొకటే మీ ముందు నా కర్తవ్యం, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు అయిపోయింది, దాని గురించి మనం ఎంతసేపు ఆలోచించినా వేస్ట్. ఏమండి ఉదయ్ గారు, నమస్తే. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ఎల్ఆర్ఎస్ ఇప్పుడు అప్లై చేసాం సార్, పర్వాలేదా సార్? దానికి అంటే అది గండిపేట గ్రామ పంచాయతీ కింద ఉంది సార్. ఓకే సార్, చేయొచ్చు, ఇబ్బంది లేదండి. పంచాయతీ అయినా మున్సిపల్ అయినా చేయొచ్చండి ఇప్పుడు. అదే సార్. రైట్ సార్, నమస్తే. హలో, హలో, నమస్తే అండి. మీ సమస్య ఏంటి? హలో సార్, కాల్ కనెక్ట్ అయిందండి. సార్ మాట్లాడండి. మాట్లాడండి, కాల్ కనెక్ట్ అయింది. హలో, సరే అమ్మా, సిగ్నల్ లేనట్టుందమ్మా మీ దగ్గర, కొద్దిగా సిగ్నల్ అనే చోటుకు వచ్చింది. చెప్పమ్మా, చెప్పమ్మా. హలో, హలో, హలో సార్, నమస్తే, చెప్పండి, మీ సమస్య ఏంటో. నా పేరు కృష్ణపురుడు అండి, మహబాబాద్ జిల్లా. మాది ఒక 500 గజాలు ఉందండి, 30 ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాము. కాకపోతే ఇందులో 375 రిజిస్ట్రేషన్ అయింది, 125 గజాలు రిజిస్ట్రేషన్ కాలేదు. ఎందుకు, ఎందువల్ల ఆగింది సార్? ఎందుకోసం ఆగిందండి? అప్పుడు 375 కి డబ్బులు కట్టారు, రిజిస్ట్రేషన్ అయిందండి. ఇంకో 125 గజాలకి డబ్బులు ఇచ్చారు, కానీ ఓన్లీ కాగితం రాసుకొని అంతే. ఇప్పుడు చేయించుకోండి సార్, ఇప్పుడు అవకాశం ఉంది, చేయించుకోండి. అంత లేరు, వాళ్ళు చనిపోయినారు, డబ్బులు ఇచ్చిన చనిపోయినారు, వాళ్ళు ఎవరు లేరు సంబంధితులు. పర్వాలేదు సార్, మీరు రెవెన్యూ వాళ్ళకి దరఖాస్తు పెట్టండి, వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఒక సదస్సు పెడతారు. రెవెన్యూ సదస్సు గ్రామ సభ పెట్టినప్పుడు లేదా వార్డు సభ పెట్టినప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చి క్లెయిమ్ చేశారు అనుకోండి, అప్పుడు విచారిస్తారు వాళ్ళను. ఇప్పుడు వరకు భూమి మీద ఎవరు రాలేదు, మా అధీనంలో ఉంది. ఎస్ సార్, కనుక మీకే అవకాశం ఉంటుందండి, మీరు ఆ రకంగా ప్రయత్నం చేయండి, సాదాబైనామా కింద ప్రయత్నం చేయండి. సాదాబాయి ఇది రెవెన్యూలో చేయండి సార్. రైట్ అండి, నమస్తే. హలో, హలో సార్, మీ సమస్య ఏంటండి? నమస్తే మేడం, అది నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నా పేరు రంగ శుభమ్మ. శుభమ్మ గారు, నేను డబ్బులు పెట్టిన వీళ్ళకి 1 లక్ష రూపాయలు కట్టాను సార్ నేను. ఓకే, అవి ఇంటిలో ఎన్ని ఇచ్చారు? ఇప్పుడు ఏంటంటే దానికి బేస్ మట్టం వేసి ఆపేసినారు సార్. మీకు ఫ్లాట్ ఇస్తాము, డబ్బులు ఇస్తామన్నారు సార్. అప్పుడు ఎంత కట్టారమ్మా? లేదు, నాకు 1 లక్ష రూపాయలు కట్టారు సార్ నేను. మరి ఇల్లు కంప్లీట్ చేస్తారమ్మా? చేసినప్పుడు మీకు ఇస్తారు. ఎప్పుడనే క్లారిటీ లేదమ్మా, ఎప్పుడనే క్లారిటీ లేదు. ఇప్పుడు అది కూడా కోర్టులో ఉందమ్మా, హైకోర్టులో ఉంది. మరి హైకోర్టు తీర్పు అయినాక ఇస్తారా లేకుంటే ఏంటి అనేది తెలియదమ్మా. కొంతమంది హైకోర్టులో కేసు వేశారు దానిపైన. శుభమ్మ గారు, కానీ ఒకటైతే వాస్తవం అమ్మా, వాటినైతే ఇల్లు 1 లక్ష రూపాయలు కట్టిన వాళ్ళకైతే ఇల్లు ఇవ్వడానికైతే రెడీ చేస్తా ఉన్నారు. కొన్ని చిన్న చిన్న మరమ్మతులు చేయాల్సినవి ఉన్నాయని అన్నారు. మరి అది ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు కంప్లీట్ చేస్తారనే దాని మీద క్లారిటీ లేదమ్మా గవర్నమెంట్ దగ్గర. ఓకేనా శుభమ్మ గారు? మరి ఇంకేంటిగా లెటర్ రాసి ఇమ్మన్నారు, ఇల్లే కావాలి నాకు, ఫ్లాట్ అని చెప్పి లెటర్ రాసి ఇచ్చాను. చెప్పలేదు సార్ ఇప్పటికి. మీరు కరెక్ట్ ఇచ్చారమ్మా? దాని మీద గవర్నమెంట్ నుంచి ఒక స్పష్టత లేదమ్మా. చెప్పినాం కదా ఇప్పుడు, ఇంతకుముందు మేము చెప్పినట్టుగా దాని మీద గవర్నమెంట్ నుంచి స్పష్టత లేదు. ఒకటి కోర్టులో కేసు ఉంది, హైకోర్టులో
కేసు అయిపోయిన తర్వాత మరి ఇవ్వాలా, మరి ఏంటో కోర్టులో కేసునప్పుడు ఇవ్వచ్చా లేదా మరి గవర్నమెంట్ ఆలోచిస్తుందమ్మా. మరి కేసు అయిపోవాలేమో. ఓకేనా? అది నిజంగా బాధాకరం అమ్మా, ఇది బాధగా కట్టుకుంటా, దానికి వడ్డీలు కట్టుకుంటా, బాధపడుతున్నాం సార్. ఎక్కడ ఉంటారమ్మా మీరు? నెల్లూరు సార్. నెల్లూరు టౌన్ లో ఉంటారా? టౌన్. మా రిపోర్టర్ నంబర్ ఇస్తామమ్మా, ఒకసారి రాసుకోండి. హలో, చెప్పండి. 897. హలో, 897. హలో, హలో, నెంబర్ ఇస్తున్నారండి, రాసుకోండి, నోట్ చేసుకోండి. చెప్పండి. 897. నేను చెప్తున్నానమ్మా వినండి, 897-818-1220. ఓకేనా? రైట్ అమ్మా, నమస్తే. హలో, 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 నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, మీ సమస్య ఏంటో. నా పేరు సాంశరావు అండి. ఓకే సాంశరావు గారు, చెప్పండి. మాది పెరుగంచుకోలు మండలం ముళ్ళపాడు గ్రామంలో ఒక 7 ఎకరాల పొలం. సార్ సార్, ఇది పొలాలు అయితే రేపు మార్నింగ్ చేయండి, మున్సిపల్ అయితే ఇప్పుడు చెప్పండి. మున్సిపాలిటీ సమస్య అయితే పొలాలు అనుకుంటే రేపు మార్నింగ్ 8 o'clock చేయండి, ఇవే నంబర్లకి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ సార్. హలో, ఓకే, ఏ మున్సిపాలిటీ అండి? మున్సిపాలిటీ కాదు, రెవెన్యూ. మాది ల్యాండ్ కొద్దిగా వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు సార్. ఉదయం పూట చేయండి సార్, 8 గంటలకు చేయండి, ఎంఆర్ఓ నంబర్ తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ 8 o'clock చేయండి, ఎంఆర్ఓ గారి నెంబర్ తీసుకొని. ఓకేనా అండి? థ్యాంక్ యూ. హలో, 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 నమస్తే అండి, చెప్పండి మీ సమస్య. నమస్తే మేడం, మాది నల్గొండ జిల్లా మేడం. ఓకే, నాగయ్య గారు, ఏ మున్సిపాలిటీ అండి? నల్గొండ మున్సిపాలిటీ. చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి? మాది నల్గొండ ప్లాట్ ఇద్దరం కొన్నాం సార్, మా తమ్ముడు నేను. ఆ ప్లాట్ కు ఇద్దరు పేరు సార్. ఎల్ఆర్ఎస్ ఇద్దరు పేరు మీద జాంట్రీ స్టేషన్ కొన్నాం. ఓకే, 320 గజాలు ఇద్దరం కలిసి కొన్నాం జాంట్రీ స్టేషన్. దానికి ఇప్పుడు ఇద్దరం కలిసి కట్టాలనా సార్? ఎల్ఆర్ఎస్ కలిసి కట్టాలి అంతే కదా. ఇద్దరు కట్టాలనా సార్? అంతే కదా సార్, ఇద్దరు కలిసి కట్టాలి. 100 రూపాయలు అనుకోండి, ఇద్దరు కలిసి 100 కట్టాలి. లేదు, ఒకరే కడతాంటే ఒకరే కట్టచ్చు. మీ మీ మధ్య ఉన్న అవగాహన అంతే. ఒకరు కట్టినా ఏం కదా సార్, మీ మధ్య ఉన్న అవగాహన సార్. అది ఆ సర్వే నెంబర్ మొత్తానికి అది వర్తిస్తుంది, ఆ ప్లాట్ మొత్తానికి వర్తిస్తుంది. మీరు కట్టింది, మీరు అన్నదమ్ములే గనక మీ మధ్య ఉన్న అవగాహనతో మీ ఇష్టం. మీరు ఒకరే కట్టుతారు, డబ్బు ఒకరే కడతా అంటే ఒకరే కట్టండి. లేదు, ఇద్దరు పంచుకొని కడతామంటే పంచుకొని కట్టుకోండి, మీ ఇష్టం సార్. ఇది టైం ఎప్పటి దాకా ఉంది సార్? 31 ఈ మంత్. ఓకే, నమస్తే. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, ఇప్పుడు నాది గవర్నర్ పేటలో ఇల్లు సైట్ ఒకటి ఉంది, ఇల్లు ఒకటి మేడం. దానికి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేశారండి. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, విఎల్టీ. విఎల్టీ కాదు, అసలు వేయటానికి లేదు నాకు, దాంట్లో షాప్ ఉంది అని చెప్పి నేను కోర్టులో వేశానండి. కోర్టులో వేసి కోర్టు అది వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టద్దు అని చెప్పి ఇచ్చేసింది. ఓకే, దాంట్లో అంత ముందు షాప్ ఉండగా వాళ్ళు వచ్చి తాళం వేసేస్తాం అంటే ఆ షాప్ వాళ్ళు టెనెంట్స్ ఆ ట్యాక్స్ కట్టేశారండి, 50,000 రూపాయలు ట్యాక్స్. ఓకే, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టేశారు. కోర్టులో వేస్తే కోర్టు ఏమను అది కొట్టేసింది. ఓకే,
వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ట్యాక్స్ కట్టమని చెప్పిస్తున్నారండి. అది వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కాకుండా మామూలు ఇప్పుడు ప్రెజెంట్ ట్యాక్స్ కట్టమని ఇస్తున్నారు. అంటే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టాను కదా 50,000 రూపాయలు, వాళ్ళు ఏం కట్టమంటున్నారు? వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టించుకున్నారండి, అప్పుడు కట్టించుకున్నారని చెప్తున్నారు, మళ్ళీ ఏం ట్యాక్స్ వేస్తున్నారు వాళ్ళు? మామూలుగా ట్యాక్స్ ఉంటుంది కదండి, ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తున్నారా? ప్రాపర్టీ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ఇయర్ ఇయర్ కట్టాలి కదా సార్? మరి అది కట్టాలి, అది కడుతున్నామండి. మరి ఇంకేంటి సార్? వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేశారు కదా? అవునండి. అది 50,000 రూపాయలు, నేను మామూలుగా ట్యాక్స్ అయితే 10,000 రూపాయలు సార్. అది మీరు కోర్టు వద్దన్నా కానీ మీ వాళ్ళు కట్టారు, దానికి ఎవరేం చేస్తారు? అవునండి, కోర్టు వద్దని చెప్పింది కదా. తర్వాత అవునండి, తర్వాత అయినా సరే కోర్టు వద్దని చెప్పింది కదా. అవునండి, వద్దని చెప్పండి, వద్దని చెప్పడమే కాదు, వాళ్ళ నుంచి రికవరీకి ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా కోర్టు? రికవరీకి మన కోర్టు వేసుకోవాలండి. వేసుకుంటే రికవరీ కూడా చేయించే అవకాశం ఉంటుంది కదా. అర్థమైందా సార్ మీకు? అది ఏదైతే తప్పని కోర్టు చెప్పిందో, అట్లా వసూలు చేయదని చెప్పిందో, వాళ్ళు వసూలు చేశారు కదా. కోర్టు తీర్పుకు భిన్నంగా వీళ్ళు వసూలు చేశారు అంటే కోర్టు దాని మీద యాక్షన్ తీసుకుంటుంది, ఓకేనా? మళ్ళీ డబ్బు రికవరీకి కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కోర్టు వద్దన్న పని వాళ్ళు చేశారు కదా సార్. అది కోర్టు ధిక్కారం కింద కూడా అవుతుంది, ఓకేనా? రైట్ అండి, నమస్తే. హలో, 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 చెప్పండి చెప్పండి సార్. నేను ఎంఐ నుంచి మాట్లాడుతున్నాను, కర్నూలు నుంచి. ఓకే సార్. ఏం లేదు సార్, ఎల్ఆర్ఎస్కి నేను అప్లై చేసినాను సార్. ఓకే, ఒక సర్వే నెంబర్ లో ఒకరికి ప్రాబ్లం ఉంటే అన్ని స్టాప్ అవుతాయా సార్? ఒక 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 ప్రాబ్లం ఉంటే ఒక సైట్ కు, నా సైట్ నో ప్రాబ్లం సార్, వేరే వాళ్ళు 584 సర్వే నెంబర్ లో ఒకరికి ప్రాబ్లం ఉంది సార్. నాగరాజ్ గారు ఒక మాట చెప్పమంటారా? చెప్పండి. మీ ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో విపరీతంగా ఉన్నాయి అక్రమ లేఅవుట్లు, దేని చాలా వాటికి పర్మిషన్స్ లేవు. ఈ రోజు కూడా మీ ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో ఈ విషయమైన గందరగోళం జరిగింది. ఒక ఆఫీసర్ వచ్చి ఇన్స్పెక్షన్ చేశాడు, ఇదంతా జరిగింది. కనుక మీరు కొనే ముందర చాలా జాగ్రత్తలు పాటించి కొనుక్కోవాలి. మీరు ఆల్రెడీ కొనుక్కున్నారు కనుక మీ మనం కట్టబోయేటటువంటి ఎల్ఆర్ఎస్ మన స్థలం వరకే ఉంటుందండి, మొత్తానికి వర్తించదు. ఏం సార్ అర్థమైందా? ఆ సర్వే నెంబర్ బై ఏనో వన్నో ఉంటది కదా, అంతవరకే వర్తిస్తుంది. ఆ విస్తీర్ణాన్ని బట్టి ఎల్ఆర్ఎస్ తీసుకుంటారు, మనం కట్టే ట్యాక్స్ కూడా అంతవరకే ఉంటది. ఇంకేంటి సార్, ఇంకేమైనా అనుమానం ఉందా? నమస్తే. హలో, నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య. ఇందాక నెంబర్ చెప్పండి సార్. చెప్పమ్మా. 8 నాగమణి గారు, మీరు లాస్ట్ మూమెంట్ లో కాల్ చేశారు. చెప్పలేం, చూద్దామండి, ఎందుకంటే టైం అయిపోవచ్చింది. అలాగే 2 నిమిషాలు చెప్పండి. 8 9 నెంబర్ ఒకటప్పుడు ప్లానింగ్ అధికారులు చేయమన్నారు కదా, అప్పించా. 8 9 అండి, 7 8 ఓకే, 3 9 2 5 4 9 2 5 8 9 7 8 4 9 2 5 అంతేనా? అవునండి, అంతే సార్. 8 9 7 8 9 9 5 ఏం పేరమ్మా? అతని పేరు కుమారి అని ఉందండి, ఐడియా లేదు నాకు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఆయన? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. ఓకే ఓకే, చూద్దామమ్మా, మనకు 2 నిమిషాలు టైం ఉందమ్మా, ఒకవేళ కలిసినా అంటే కలిసి మాట్లాడదాం, లేకుంటే రేపు ఇదే మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు కాల్ చేయండి అమ్మా, రేపు కలిస్తే మాట్లాడేద్దాం. 8 9 7 8 9 9 5 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ఏలూరు మున్సిపల్. హలో, కలుస్తుందా? నాగమణ్ గారు ఉన్నారా లైన్లో? ఉన్నాం సార్. ఒక్క నిమిషం అమ్మా, ప్రయత్నం చేస్తున్నామమ్మా. కలుస్తుందా నంబర్? కలుస్తుందా నాగమణ్ గారు?
ప్లీజ్ మీరేమనుకోవద్దు, మీరేమనుకోవద్దు, రేపు మార్నింగ్ చేయండి, రేపు మధ్యాహ్నం ఇదే టైంలో చేయండి, 2 o'clock. ఓకేనా? రైట్ అమ్మా, నమస్తే, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాళ మున్సిపల్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం. నెక్స్ట్ న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్. సివిఆర్ ఫర్ యూ.